నిలవకర్లో టీచర్ల బదిలీలు ఆన్లైన్లో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అంతర్ జిల్లా బదిలీలకు ఏర్పాట్లు సిద్ధమవుతున్న మార్గదర్శకాలు బదిలీల తర్వాతే పదోన్నతులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. పాఠశాల ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూస్తున్న బదిలీల ప్రక్రియ ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే ఆస్కారం అయితే మనకి కనిపిస్తుంది. 2018లో ఉపాధ్యాయ బదిలీలు జరగా మళ్ళీ ఈ ఏడాది బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టేందుకు విద్యాశాఖ మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నది. స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటీలకు 8 ఏండ్లు, గెజిటెడ్ హెచ్ఎంలకు 5 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి బదిలీలు తప్పనిసరి కాగా, 2 ఏండ్ల సర్వీస్ పూర్తయిన వారు కూడా బదిలీలను దరఖాస్తు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. బదిలీలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయ పదోన్నతులు, సాధారణ బదిలీలు, అంతర్జిల్లాల బదిలీలు తదితర విషయాలపై చర్చించడం అనేది జరిగింది. విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ చిత్ర రామచంద్రన్, కమిషనర్ శ్రీ దేవసేన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బదిలీల షెడ్యూలు అతి తొందరలో విడుదలయ్యే అవకాశం మనకు కనపడుతుంది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ ప్రక్రియ చేపట్టనున్నట్టు మనకు తెలుస్తుంది. బదిలీలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. ఇంతకుముందే ముందుగా ఉపాధ్యాయ ఖాళీలు నోటిఫై చేసి టీచర్లను ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించి వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి బదిలీలు చేపడతారు. సీసీ ఉపాధ్యాయులకు మాత్రం తక్కువ పోస్టులు ఉన్న కారణంగా మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించనున్నారు. ఇది ఈ బదిలీలకు స్పందించడం అనేది అర్చనీయమనేసి పీఆర్టీఓ నేతలు అయితే తెలియజేస్తున్నారు. పదోన్నతులు కూడా ఈ బదిలీల అనంతరం చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యలేమీ ఎదురవ్వకుండా ప్రాథమిక పాఠశాలలకు హెచ్ఎం పోస్టులను సృష్టించిన తర్వాత పదోన్నతులు కల్పించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే 5571 కొత్త పోస్టుల మంజూరుకు ఫైల్కు రూపొందించడం అనేది జరిగింది. దీనిని విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ చిత్ర రామచంద్రన్ ఇది ఆమోదం కాగానే అన్నింటిని కలిపి పదోన్నతులు కల్పించనున్నారు. ఇది ఈ వీడియోలోని విషయం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.